హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంటుంది నిరుపేదలకు కూడా బ్యాంకింగ్ సేవల్ని దగ్గర చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరుతో అతిపెద్ద కార్యక్రమానికి రెండు వేల పద్నాలుగులో శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు అకౌంట్ ఓపెన్ చేసిన వారి సంఖ్య నలభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఇక ఈ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం లక్ష ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు సమాజంలోని వెనుకబడిన వర్గాలకు బ్యాంకింగ్ సేవల్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చందన్ అకౌంట్ ఖాతాదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది అసలు చందన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ అకౌంట్ను ఎలా ఓపెన్ చేయాలి తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది మధ్య ఎక్కువగా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసిన వారున్నారు కొన్ని వారాల్లోనే కోటి ఎనభై లక్షల అకౌంట్లు ఓపెన్ కావడంతో ఈ పథకానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ కూడా వచ్చింది ఇప్పుడు నలభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు పైగా జన్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు త్వరలోనే యాభై కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయం చందన్ అకౌంట్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఎవరైనా ఈ అకౌంట్ను సులువుగా ఓపెన్ చేయొచ్చు మీరు ఏ బ్యాంక్లో ఇతర సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ చందన్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో దాచుకునే డబ్బులకు వడ్డీ కూడా వస్తుంది చందన్ అకౌంట్ హోల్డర్లకు రూపే డెబిట్ కార్డ్ ఉచితంగా లభిస్తుంది రూపే డెబిట్ కార్డ్ ఉన్న చందన్ అకౌంట్ హోల్డర్లకు రెండు లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ కూడా లభిస్తుంది ఇక ఈ అకౌంట్లో పదివేల రూపాయల వరకు ఓవర్డ్రాప్ సదుపాయం ఉంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాలు కూడా పొందొచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే కాదు ప్రైవేట్ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కూడా చందన్ అకౌంట్స్ తెరవచ్చు చందన్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే నేరుగా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళాలి చందన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ పూర్తి చేసి ఇవ్వాలి చందన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవైసీ తప్పనిసరి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఉపాధి హామీ జాబ్ కార్డ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విభాగాలు సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఐడి కార్డ్ గెస్టెడ్ ఆఫీసర్ సంతకం చేసిన లెటర్లో ఏదైనా ప్రూఫ్ ఇవ్వచ్చు సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి ఇలాంటి స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి